ప్రధాని మోడీకి కొత్త టెన్షన్ పట్టుకుందా? రైతు ఉద్యమాలే ఆయన్ను గద్దెదించనున్నాయా? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వ్యవసాయ విపత్తే బీజేపీ ప్రభుత్వాలను కూలదోశాయా? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం నిలబెట్టుకున్న రాష్ట్రాలను బీజేపీ ఇప్పుడెందుకు కోల్పోవలసి వచ్చింది? రైతాంగ సమస్యలు ఎందుకు కమలనాథానికి కాషాయాన్ని తెప్పిస్తున్నాయి? ఐదు రాష్ట్రాల ఎన్నికలను రైతాంగ సమస్యలే ప్రభావితం చేశాయన్నది ఫలితాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పంజాబ్ మొదలు ఈ మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమలదళంపై రైతుల్లో పెరుగుతున్నటువంటి ఆగ్రహాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. కాంగ్రెస్ సక్సెస్ అవడానికి కమలదళం డీలా పడడానికి కారణం రైతులేనా? ఇవే ప్రశ్నలు ప్రధాని మోడీని కలవరపెడుతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాదని నరేంద్రుడికి పట్టం గట్టిన గ్రామీణ భారతం ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మండుతున్న పెట్రోలియం ఉత్పత్తుల రేట్లతో గ్రామీణ రైతాంగం సతమతమవుతోంది. 4.5 ఏళ్లుగా నరేంద్ర మోడీ తమ సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేదని రైతులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల అన్నదాతలు చేపట్టిన నిరసనలు, లాంగ్ మార్చ్ కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. దీంతో వ్యవసాయ సంక్షోభం కమలదళానికి మింగుడుపడని ఫలితాన్నిస్తోంది. 3 బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని రైతాంగ సమస్యల కారణంగానే కమలం అధికార పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దేశంలో 60% వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు చెందిన ఓటర్లే కావడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజకీయ పక్షాలు మేనిఫెస్టోల్లో రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నుంచి రైతాంగ సమస్యలపై దృష్టి సారించింది. వ్యవసాయ రుణాల మాఫీ, కనీస మద్దతు ధర అంశాల్లో బీజేపీ సాధ్యం కాదన్న హామీలను తమ మేనిఫెస్టోలో చేర్చి మరీ దేశవ్యాప్తంగా వ్యవసాయాధారిత ఓటు బ్యాంకును మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. ఆ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని మాందసౌర్, రాజస్థాన్లోని అల్వార్ లాంటి ప్రాంతాల్లో జరిగిన రైతు ఉద్యమాలకు మద్దతు తెలిపింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండటంతో ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో రైతాంగ సమస్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు సమన్వయంతో ఉద్యమాన్ని నడిపిన తీరులోనే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని నడపడం ద్వారా కేంద్రంలోని బీజేపీని మరింత ఇరుకున పెట్టొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కేంద్రం సైతం దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. మొదట చెరకు రైతులకు ఊరట కల్పించిన మోడీ ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధరను పెంచింది. రైతులు మాత్రం శాంతించడం లేదు, ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. 3 రాష్ట్రాల ఓటమికి రైతుల ఉద్యమాలే కారణమన్న వాస్తవాన్ని బీజేపీ గ్రహిస్తోంది. అయితే రైతాంగ సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఏకమై భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక అసంతృప్త వ్యవసాయ వర్గాలన్నింటినీ ఏకం చేసుకొని వారందరినీ చేరువ తీసుకోవడం ద్వారా బీజేపీ మళ్లీ పుంజుకుంటుందా అనేది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనే తేలనుంది. కెమెరా పర్సన్ భరత్తో శరత్ చంద్ర, రాజ్ న్యూస్, ఢిల్లీ.